హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ 6:45 అయిందండి ఇప్పుడు. సో మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు, చూస్తున్నారు కదా. ఈరోజు మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు, అందుకని నేను వీడియో తీస్తున్నాను వెనక నుంచొని. డైలీ నేనే డ్రాప్ చేస్తానండి, ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్ 6:00 వెళ్ళిపోతారు, తరువాత బాబు వెళ్తాడు. చెప్పాను కదా, ఈరోజు మా హస్బెండ్ లీవ్ పెట్టుకుని ఉన్నారండి, బాబుకి స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. సో బాబు అయితే స్కూల్ టైం నార్మల్ టైంకే వెళ్ళిపోతున్నాడు, డైలీ ఏ టైంకి వెళ్తాడు అప్పుడే మేము తర్వాత వెళ్తాం. ఫ్రెండ్స్, మార్నింగ్ 9 అయిందండి టైము, మేము స్కూల్కి స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు స్కూల్లోని యాన్యువల్ స్పోర్ట్స్ డే అవుతుందండి. ఫస్ట్ టైం కదా మా బాబుకి స్కూల్లో, ఏంటి పార్టిసిపేట్ చేస్తాడు, ఎలా చేస్తాడని మాకు చాలా చూడాలని ఇంట్రెస్ట్గా ఉంది. సో మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ మంత్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ అండి, పోస్ట్పోన్ అయింది. 11th పోస్ట్పోన్ చేశారు. మొన్న 11th ఏమో ఫుల్ క్లైమేట్ చాలా ఫుల్ రెయిన్ అండి, వర్షము, అసలు క్లైమేట్ బాగోక స్కూల్ హాలిడే అనౌన్స్ చేశారు. సో 11th అవ్వాల్సిన ప్రోగ్రామ్ కూడా 16th పోస్ట్పోన్ అయింది. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదేనండి స్కూలు, రేయన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది ఇండియాలో కూడా చాలా ఉన్నాయి బ్రాంచెస్, ముంబై, ఢిల్లీ, చాలా చోట్ల ఉందంట. ఇక్కడ కూడా ఇది ఇక్కడ కూడా ఉంది, నెక్స్ట్ అబుదాబి కూడా ఉన్నదండి. ఇది రేయన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మేము ఇంకా ఫస్ట్ కదా, మా బాబుని ఇయరే ఫస్ట్. మాకైతే ఓకే, బాగుంది అనిపించింది. చిన్నబాబుకి కూడా నెక్స్ట్ ఇందులోనే అడ్మిషన్ తీసుకున్నాము, ఏప్రిల్ నుంచి వెళ్తాడు. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా చైర్స్ వేసి ఎలా పెట్టారు, బట్ అంతా ఖాళీగా ఉంది. ఈరోజు వర్కింగ్ డే కదా, సో చాలామంది పేరెంట్స్ అయితే మిస్ అయ్యారు. సో మేము వెళ్ళేసరికి పిల్లల్ని ఆర్డర్లో నిల్చోబెడుతూ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. సో ఫ్రెండ్స్, నేను మీరు కూడా చూడండి, ఇక్కడ స్టార్టింగ్ UAE నేషనల్ యాంథమ్ పాడతారు, నెక్స్ట్ మన ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన కూడా పాడతారు. అవి ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, అవి ఎలా ఉంటుందని మీరు కూడా వినండి ఒకసారి UAE నేషనల్ యాంథమ్ అది. సో చూసేయండి. Yeah.
యాక్చువల్ రెడ్ కలర్ షర్ట్ రెడ్ క్యాప్ లో ఉన్నాను కదండి, బాగా హైట్గా ఉంటాడు మా బాబు. చీఫ్ గెస్ట్ వస్తారు కదండి, వాళ్ళతో ఇలా స్పోర్ట్స్ డే స్టార్ట్ చేశారు. అందరూ చిన్నపిల్లలండి, 5 ఇయర్స్ 6 ఇయర్స్ వాళ్ళు మాత్రమే. KG 1 KG 2 వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రాము. ఇదేంటంటే మనం ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, అలాగే వీళ్ళు KG 1 KG 2 అంటారు. సో అందువల్ల
ఫ్రంట్లో హైయర్ క్లాస్ పిల్లలు నించుని డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసి పిల్లలు ఫాలో అవుతున్నారు బ్యాక్ సైడ్. డ్రెస్ అనేది వీళ్ళకి స్కూల్లో స్పోర్ట్స్ ఉంటుందండి, వీక్లీ ట్వైస్ ఉంటుంది. అది స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది, ఆ గ్రే ప్యాంట్ అనేది వేయాలి కామన్ అందరికీ. షర్ట్స్ మాత్రం ఒకరికి రెడ్ గ్రీను ఎల్లో బ్లాక్ అండ్ బ్లూ కూడా ఉన్నాయండి. ఇలాగ మా బాబుకి రెడ్ కలర్ వచ్చింది, సో రెడ్ కలర్ షర్ట్ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్నారు. ఇలా ఇంతమంది పిల్లలు చూస్తుంటే చాలా బాగుంది, అందరూ క్యూట్గా, కొందరికి వస్తుంది కొందరికి రావట్లేదు, ప్లస్ అందరూ కలిసి వేస్తుంటే బాగుంది. KG 1 KG 2 పిల్లలు అని చెప్పాను కదండి, KG 2 వాళ్ళకి ఇందాక ప్రోగ్రామ్ అయిన ప్లేస్లోనే కొన్ని గేమ్స్ పెట్టారు. వీళ్ళకి ఏంటంటే KG 1 పిల్లలండి వీళ్ళంతాను, వీళ్ళకేమో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కాంపిటీషన్ లాంటివి పెట్టారు. వీళ్ళకి వచ్చేసి కాంపిటీషన్ ఏంటంటే జాకెట్ హ్యాండ్స్కి మిట్టెన్స్ క్యాప్ స్కార్ఫ్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఎవరైతే రన్ చేసి వెళ్ళి లైన్ అటు ఉన్న వాళ్ళని టచ్ చేసే ఫస్ట్ ఎవరు టచ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ అండి. ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది గిఫ్ట్స్ కూడా ఇచ్చారు పిల్లలకి. ఇది ఒక సరదా ఒక యాక్టివిటీ, ఇది కూడా 2 వీక్స్ నుంచి వీళ్ళకి ప్రాక్టీస్ చేయించారు. అందరూ 5 ఇయర్స్ పిల్లలు కదండి, వీళ్ళకి జాకెట్ వేసుకోవడం కొంచెం అంతే కష్టపడ్డారు. ఆ జిప్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ ఓపెన్ జాకెట్స్ అంటాను నేను. అది వేసుకోవడానికి మా వాడికి ఇంకో షర్ట్ ఒక హ్యాండ్ పెట్టుకున్నాడు, ఇంకో హ్యాండ్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. వేసుకున్నాడండి, సక్సెస్గా వేసేసుకున్నాడు పండు స్వెటరు. కొందరు లాస్ట్లో ఇలా 4-5 మెంబర్స్ ఆగిపోయారండి, పెట్టుకోలేక అబ్బాయిని చూస్తున్నారు, ఆ జిప్ పెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇలా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క యాక్టివిటీ అనేది పెట్టారండి వీళ్ళకి, ఏ సెక్షను ఇంకో సెక్షన్ వాళ్ళకి వేరే యాక్టివిటీ పెట్టారు. అలా వీళ్ళలోని 1, 2 ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా అక్కడ ప్లేసెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అక్కడ ఎంచబెట్టి ప్రైజెస్ ఇచ్చారండి. వీళ్ళందరూ కూడా KG 1 సెక్షన్ పిల్లల కోసం వచ్చిన పేరెంట్స్ అండి, చాలా తక్కువ మంది వచ్చారు, వర్కింగ్ డే కదా, సో అందువల్ల చాలామంది పేరెంట్స్ మిస్ అయ్యారు. మమ్మీ డాడీ ఇద్దరు వర్కింగ్ అయితే మాత్రం ఇద్దరు మిస్ అయ్యారండి, చాలా వరకు ఓన్లీ మమ్మీస్ మాత్రం అటెండ్ అయ్యారు. ఈ ప్లేస్లో వీళ్ళకి స్కేటింగ్ నేర్పిస్తారు. ఇప్పుడు యాక్టివిటీ అవుతుంది కదండి, అటు సెంటర్లోని గ్రీన్ కలర్లో ఉంటుంది కింద అంతా కూడా, అది ఆర్టిఫిషియల్ గ్రాస్, అదంతా కూడా ఫుట్బాల్ కోర్ట్. ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం కూడా ఉందండి, చాలా పెద్దది, బట్ అది క్లోజ్ చేసి ఉంది, నేను వెళ్ళటం అవ్వలేదు. ఇక్కడ ఒక ఓపెన్ ఏరియా ఉంటుందండి, ఇది స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చిన్నపిల్లల కోసం ఇది. బట్ ఫస్ట్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయని చెప్పారు, తర్వాత ఏంటంటే క్యాన్సిల్ చేశారండి ఇక్కడ గవర్నమెంట్. చిన్న క్లాస్ పిల్లల నుంచి కూడా పెట్టడం అనేది క్యాన్సిల్ చేశారు, ఓన్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి కూడా నేర్పిస్తారట. ఇదంతా అవుట్డోర్ ప్లే ఏరియా. మా పండుగకి ఏంటంటే స్కేటింగ్ ఫుట్బాల్ రెండు నేర్పిస్తారండి, అంటే మనం సెలెక్ట్ చేసుకోమని చెప్తారు మీకు ఏం కావాలని. స్కేటింగ్ అయితే కంపల్సరీ, ఫుట్బాల్ క్రికెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి.
తీసుకున్నాను. ఇది కూడా అంత ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి, నీట్గానే ఉంటుంది. ఇది ఒక ఎంట్రన్స్ అండి లోపలికి. ఆ క్లాస్ రూమ్ ఉంది కదా, అటు నుంచి వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ పండు క్లాస్ రూమ్ ఉంటుంది. అదే నేను చూపిస్తున్నాను అలా ఫింగర్తో. ప్లేస్ అంతా కూడా అవుట్డోరే అయినప్పటికీ చాలా బాగుంటుందండి. నీడగానే ఉంటుంది, చూస్తున్నారు కదా పైన కలర్ కలర్ టెంట్స్ అది వేసి ఉంటుంది. సో వాటర్ వర్షమైనా పడదు, నెక్స్ట్ వచ్చేసి ఎండ కూడా తగలేదండి, బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లాస్ రూమ్ చూపిస్తాను పదండి. పండు క్లాస్ రూమ్ ఎలా ఉందో చూస్తారా, చూడండి. ఇది పండు క్లాస్ రూమ్ అండి, చూస్తున్నారు కదా. డోర్ పైన కూడా ఇలా డెకరేట్ చేశారు, హ్యాండ్స్ లాగా చేసి పెట్టారు. దానిపైన ఫొటోస్ కూడా ఉన్నాయి, పండు ఫోటో కూడా ఉంటుంది. సో పండు ఫోటో పర్పుల్ కలర్లో ఉంది. సో నేనైతే ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళలేదండి, ఎందుకంటే స్కూల్ కొంచెం ప్లేస్ మీకు చూపించి నెక్స్ట్ నేను క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లోర్ అది కూడా మళ్ళీ సూపర్గా ఉంది కదా, కలర్ కలర్ఫుల్గా. ఇక్కడ ఒక అచీవర్స్ అని చెప్పి అవర్ అచీవర్స్ అనే బోర్డు ఉంటుందండి, మంత్లీ వన్స్ యాక్టివిటీస్ పెడుతుంటారు. దానిలో వచ్చిన వాళ్ళే ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసి ఇలా బోర్డుపై పెడతారు ఫొటోస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి చాలా ఇష్టం ఈ రేయాన్ థియేటర్ అనేది. ఇదేంటంటే పపెట్ షో అండి. పిల్లలకి స్టోరీ టెల్లింగ్ అనేది ఈజీగా ఉండడం కోసం వీళ్ళు ఒక సాఫ్ట్ టాయ్స్తోని మన తోలు బొమ్మలాట అంటాం కదా, అలా యాక్ట్ చేస్తూ చెప్తారు. పిల్లలకి ఏంటంటే ఒక కార్టూన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఈజీగా నేర్చుకుంటారు స్టోరీ టెల్లింగ్. ఇక్కడ వచ్చేసి స్నేక్స్ అండ్ ల్యాడర్ అండి. ఇది ఇంకా మొత్తం చాలా పెద్ద ప్లేస్ అండి, ఇది ఇండోర్ ప్లే ఏరియా. దీంట్లో మొత్తం కింద ఫ్లోర్కి స్టిక్ చేసి ఉంది. సో వీక్లీ వన్స్ ఈ గేమ్ కూడా ఆడిపిస్తారండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నెంబర్స్ వస్తుంది, గేమ్ అవుతుంది యాక్టివిటీ కూడాను. ఇక్కడ ఇంకా చాలా చాలా థింగ్స్ ఉంటాయండి, ప్లే థింగ్స్ అనేది చూస్తున్నారా, హార్సెస్ అవన్నీ. నేను ఇంతకుముందు వీడియో చూపించాను కదండి అవుట్డోర్ ప్లే ఏరియా నుంచి డోర్ అది. సో ఇప్పుడు మనం పండు క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాము, ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇది కేజీ 1 ఏ సెక్షన్ అండి, తినది యాపిల్ బ్లోసమ్ అని నేమ్ ఉంది కదా, అలా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. ఐ థింక్ నేను అనుకోవడం జే వరకు కే వరకు ఉన్నాయండి సెక్షన్స్. ఎవ్రీ సెక్షన్కి 25 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్, ఇద్దరు టీచర్స్ ఉంటారండి. మెయిన్ టీచర్ ఒకరుంటారు, సపోర్టింగ్ టీచర్ ఒకరుంటారు. పండు ఏం చేస్తున్నాడు, పండు చూస్తున్నారు కదా, వీళ్ళ బ్యాగ్స్ అన్ని రెడీ చేసి ఇచ్చారు టీచరు. ఈరోజు జాకెట్ యాక్టివిటీ పెట్టారు కదా, అవన్నీ మేము ఇంటి నుండే పంపించామండి. సో అవన్నీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు ప్యాక్ చేసి ఇచ్చారు పిల్లలకి. సో ఓవరాల్గా క్లాస్ రూమ్ అయితే చూస్తున్నారు కదా, సూపర్ కలర్ఫుల్గా ఉంది. వీళ్ళది ఆరెంజ్ కలర్లో ఉంది, ఒక్కొక్కరిది రెడ్ ఉంటుంది, కొందరిది గ్రీన్ ఉంటుంది. బెంచెస్ కూడా చూసారా, చైర్స్ ఎలా ఉన్నాయో వీళ్ళకి. ఒక ఆర్డర్లో కాకుండా రౌండ్ రౌండ్స్గా 6 మెంబర్స్ అలా కూర్చుంటారంట. ఫ్రెండ్స్ ఇలా క్లాస్ రూమ్లో చూడండి, వీళ్ళకి పెర్ఫార్మెన్స్ షార్ట్ అని చెప్పి పెట్టారు కదా. ఇదేంటంటే 1, 2 ఎగ్జామ్స్ అయ్యాయండి ఇప్పటివరకు. 1లోని పండుగకి 3 స్టార్స్ వచ్చాయి, 2 కూడా అయిపోయిందండి, బట్ వీళ్ళు ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు. 2 ఎగ్జామ్స్ అయిన తర్వాతనే వింటర్ హాలిడేస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ సెల్ఫ్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే వీళ్ళు స్కేటింగ్ షూస్ అవి పెట్టుకోవడానికండి. బట్ ఇప్పుడు ఎవరివి లేవు సరిగ్గా, ఎందుకంటే హాలిడేస్ ముందే ఇండ్లకు పంపించేశారు. రిటర్న్ ఇప్పుడు స్పోర్ట్స్ అయిపోయింది కదా, మళ్ళీ స్కూల్కి పంపాలి. ఇక్కడ చూడండి వీళ్ళకి 41-50 నెంబర్స్ అనేది ఎలా నేర్పిస్తున్నారో చూస్తున్నారా, బ్లాక్స్ లాగా చేశారు. ఈజీగా అనమాట, వీళ్ళకి అన్నీ చిన్న చిన్న యాక్టివిటీస్ లాగే అన్నీ నేర్పిస్తారు. సో అందుకే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ టీచర్స్ కూడా పిల్లలు బాగా హ్యాండిల్ చేస్తారండి, కొట్టడం తిట్టడం అది ఏమీ ఉండదు, కొట్టకూడదు అసలు ఇక్కడ పిల్లల్ని వీళ్ళు. సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళము అని ఒక్క రోజు కూడా అనరండి పిల్లలైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
వీళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంది, లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఎలా ఉంది అనే దాన్ని బట్టి వీళ్ళకి స్టార్స్ ఇస్తారు. వావ్, పండుకి ఇక్కడ కూడా 3 స్టార్స్ వచ్చాయి. పండు ఫస్ట్ టర్మ్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఫస్ట్ టర్మ్లో బీ ప్లస్ అనేది వచ్చింది, సెకండ్ టర్మ్కి ఏంటంటే ఏకి వచ్చాడు. సో నెక్స్ట్ టైం ఏ ప్లస్ తెచ్చుకుంటాడు అనుకుంటున్నాను. వీళ్ళ గురించి చూస్తున్నారు కదా, పాయింట్స్, వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి ఏంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఇంట్రెస్ట్ ఏమే చూపిస్తున్నారు అనేది అక్కడ అంతా మెన్షన్ చేసి పెట్టారు. వీళ్ళకి అంతా కూడా ప్రొజెక్టర్తోని రైమ్స్ అవన్నీ వేసి నేర్పిస్తూ ఉంటారండి బోర్డు పైన, వైట్ బోర్డు. అక్కడ ఉన్నారు కదా వైట్ డ్రెస్ మ్యామ్, ఆవిడేనండి క్లాస్ టీచరు. చూడండి బోర్డు పైన మెన్షన్ చేశారు ప్రతి ఒక్కటి కూడా, మంత్లీ యాక్టివిటీ అనేది, మంత్లీ ఏ యాక్టివిటీస్ ఉన్నాయనేది మనకి ముందుగానే మెన్షన్ చేసి చెప్తారండి. ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవి అయితే మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా సెల్ఫ్స్ ఏంటంటే, వీళ్ళ స్కూల్ బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చండి ఇందులోని. బెంచెస్ కూడా ఒక ఆర్డర్లా కాదండి, 6 మెంబర్స్ 6 మెంబర్స్ అలాగ సర్కిల్గా కూర్చుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉంది పండు సెల్ఫ్. పండు చూడండి ఇదండి రిత్విక్ కాన్రేగుల, ఇదేనండి పండు సెల్ఫ్. అసలు నేమ్ ఏంటంటే రిత్విక్ అండి, నేను ఇంట్లో పండు అని పిలుస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీళ్ళకి క్లాస్ రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంటుందండి పిల్లలకి, అది కూడా చూస్తున్నారు కదా వాష్ బేషన్ అవన్నీ కూడా వాళ్ళ హైట్కి తగ్గట్టే చిన్న చిన్నగా ఉంటాయండి. నేను చూడడానికి భలే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది, వాష్రూమ్ కూడా చిన్నపిల్లలకి కదా. పండు జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వాటర్ తాగమని 4 టైమ్స్ చెప్పానండి, బట్ అసలు బాటల్ తీయలేదు. టీచర్ ఒకే ఒక్కసారి అన్నారు రిత్విక్ డ్రింక్ వాటర్ అనేసరికి వెంటనే వాటర్ తీసి తాగేస్తున్నాడు అండి. అది భయం కూడా కాదు, ఏంటో తెలియదు, అంత బాగా వింటున్నారు టీచర్ మాట. సో నాకైతే భలే నవ్వచ్చింది, నేను ఎన్నిసార్లు చెప్పానో నా మాట వినలేదు అనిపించింది. సో టీచర్తో మాట్లాడేసి ఫ్రెండ్ పండుని తీసుకుని వచ్చేస్తున్నాం బయటికి. సో ఇక మేము స్టార్ట్ అవుతాము రిటర్న్ అవ్వాలి. టైం 12 అయిందండి, మార్నింగ్ మేము 9కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వచ్చాము. ఫ్రెండ్స్ మేము రిటర్న్ అవుదామని బయటికి వచ్చామండి, పండుని తీసుకుని వచ్చేసాం క్లాస్ నుండి. బట్ మళ్ళీ ప్లే ఏరియాలో ఆగిపోయారండి, ఇంకా చూస్తే చాలు గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్స్ స్టార్ట్ చేశారండి, ఆడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మేము చిన్నబాబుకి కూడా అడ్మిషన్ ఇందులోనే తీసుకున్నామండి. ఏప్రిల్ నుండి మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే పెద్ద బాబుకి ఇప్పుడు ఫిబ్రవరి 2కి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మార్చ్లో ఒక 15 డేస్ హాలిడేస్ ఇస్తారండి ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ నుంచి కంటిన్యూషన్ స్కూల్. జూలైలో మాత్రమే ఒక 2 మంత్స్, జూలై ఆగస్ట్ 2 మంత్స్ మనకి హాలిడేస్ ఉంటుంది, అప్పుడు మాత్రమే వెకేషన్కి ప్లాన్ చేసుకోవాలి. సో మా చిట్టికి కూడా స్కూల్కి అంటే చాలా ఫస్ట్ రెడీ అయిపోతాడండి, వీడికి చాలా ఇష్టం ఈ ప్లే ఏరియా కోసం వాడు వస్తుంటాడు ఆడుకోవడం కోసం. ఇక్కడ పిల్లలందరూ కూడా మార్నింగ్ 6కి అంటే 6:30కి స్కూల్ అబ్బా అనిపిస్తుందండి నాకు, బట్ మా పండుగ చక్కగా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. పిల్లలందరూ అంతేనండి, బాగానే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే సింగిల్గా ఉంటాం కదండి, ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్, బ్రదర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే కజిన్స్ కానీ ఎవరు ఉంటారు కదా వీళ్ళకి ఇళ్ళల్లో ఆడుకోవడానికి. సో స్కూల్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు కదా స్కూల్కి వెళ్తే.
ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ బయట చూస్తున్నారు కదా, గార్డెనింగ్ ప్లేస్ అని ఒకటి ఉందండి. కొంచెం ఎండ తగిలేటట్టుగా ఓపెన్గా ఉంది, కొంచెం గ్రీన్ కలర్తో నెట్ లాగా వేసింది కదా. ఈ లోపల ఏంటంటే చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ అనేవి వేసి ఉన్నాయండి. అప్పుడప్పుడు పిల్లలతో అలాంటి ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉంటారు, మొక్కలు అవి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బస్సు అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీ దుబాయ్ ట్రావెల్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ పెట్టిన వెంటనే ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.